అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ఒక 5 నెలల క్రితమో 6 నెలల క్రితమో అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మామూలుగా కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, ఇంకా ఎవరైనా సానుభూతి పరులు కానీ వీళ్ళని ఉద్దేశించి ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఒక 5 నెలలు 6 నెలలు నా కోసం పనిచేయండి, గ్రౌండ్ లెవెల్లో పనిచేయగలిగిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేయండి, డైరెక్ట్గా పార్టీలోకి వచ్చి పనిచేసేవాళ్ళు పార్టీలోకి వచ్చి పనిచేయండి, లేదా వివిధ రకాల కారణాల వల్ల పని చేయని వాళ్ళు సోషల్ మీడియా వేదికల మీదైనా పనిచేయండి పార్టీ కోసం. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చెయ్యండి అని బాబు గారు అన్నారు. ఆ మాటలు నన్ను కొంచెం ఇన్స్పైర్ ఆయన ఆ మాటలు అన్న తర్వాత నాకైతే నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల నుంచి కూడా బాబు గారిని చూస్తున్నాను. ఆయన పట్ల నాకు భక్తి ఉంది, అభిమానం ఉంది, ఒక దైవం లాగా నాకు ఆయన అంతే. ఇంకా దీంట్లో వేరే మాటలే అవసరం లేదు. నేను చూసినటువంటి పాలిటిక్స్ అయితేమి, పొలిటీషియన్స్ అయితేమి, నాకు నచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత లోకేష్ గారు, వాళ్ళిద్దరిని మించి నేను ఏ చూపులు చూడను. కాబట్టి ఏంటంటే, నేను ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి కానీ, వాళ్ళ విధానాల గురించి కానీ ఎక్కడ నేను మాట్లాడను. అత్యవసరం, ఇది ఖచ్చితంగా మనం మాట్లాడాలి అనుకున్న సందర్భంలో కూడా ఆయన పరిపాలనా విధానమో లేకపోతే ఇంకోటో ఇంకోటో, అది కూడా రిక్వెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ సారు అంతే. అంటే ఎందుకంటున్నానంటే, మన స్థాయికి తగ్గట్టుగానే మాట్లాడాలి, అంతకుమించి ఎప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. దానివల్ల నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది. నేను ఏదన్నా కాంట్రవర్సీగా వెళ్ళిపోయి ఏదన్నా సమస్యని కోరితే నెత్తి తెచ్చుకుంటే నా చుట్టూ ఉండే వాళ్ళకి ఇబ్బంది, తర్వాత వచ్చి పార్టీకి కూడా ఇబ్బందే. తెలుగుదేశం పార్టీ కూడా ఈడెవడు ఏడో ఇరుక్కున్నాడంట, వాళ్ళు బయటికి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు కూడా సమయం కేటాయించాలి. ఇదంతా ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి? నాకు అనవసరం. నేను నా నాయకుడు గురించి, నాకు నచ్చిన పార్టీ గురించి, నేను అభిమానించే వ్యక్తుల గురించి చెప్పుకుంటే చాలు అని అంతవరకే లిమిట్ అయిపోయాను. నిన్న కొంతమంది నాకు కాల్ చేశారు, అన్వేష్ ఒక వీడియో పెట్టాడు చాలా బాగుందన్న, చూడు ఒకసారి అని చెప్పి నాకు ఫోన్ చేశారు. కొంతమంది వాట్సాప్లో లింకు కూడా పెట్టారు. సరే, నేను ఇమ్మీడియట్గా ఆ వీడియో ఓపెన్ చేస్తే ఒక 2 అంశాలు ఫస్ట్ చూడటంతో నేను స్కిప్ చేసేసిన. ఏంటంటే, ఫస్ట్ ఆయన అన్నది ఏంటంటే, ఆంధ్ర గొర్రెలు అని ఏదో అన్నాడు, అంటే ఆ ఉద్దేశం అంటే వచ్చేటట్టు. తర్వాత వచ్చేసి జింబాబ్వేలో ఆంధ్రప్రదేశ్ గురించి ఆప్షన్ ఇచ్చాడు అనమాట ఒక క్వశ్చన్ పేపర్. ఈ రెండు నాకు ఎట్లా అనిపించినాయి అంటే, ఏదో పెద్ద ఎబ్బెట్టుగా కనిపించినాయి. ఎక్కడో ఆఫ్రికా ఖండంలో ఒక జింబాబ్వే దేశంలో ఒక ఎగ్జామ్లో ఇండియాలో ఉండే ఏ రాష్ట్రం పూరు అని అడిగారు అంటే, అది నిజంగా హాస్యాస్పదం. ఇంకా ఆ వీడియో చూసేవాళ్ళు అతను అన్నట్టే గొర్రెలే అంతే నా దృష్టిలో. ఇంకా మామూలుగా కొంచెం అన్న మోకాట్లో బుర్ర ఉంటే ఇంకా అక్కడికే స్కిప్ అవుతారు, ఎందుకంటే ఆయన వీడియోలు చూసేది కూడా ఆ తెలుగు గొర్రెలే కదా, ఆయన సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళే కదా. ఆయన సబ్స్క్రైబర్స్ని, ఆయన అభిమానించే వాళ్ళని కించపరుస్తున్నాడంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు అంతకుముందే తెలుసు. నాకు అంతకుముందే ఎలా తెలుసు అంటే, మీకు ఒక క్లారిటీ చెప్తాను. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. నేను ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ చూస్తున్నా, అంటే నాకు నచ్చిన ఒక ట్రావెలర్ ఉన్నారు, వరల్డ్ ట్రావెలరు, ఆయన లైవ్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, నా ఛానల్కి కొంతమంది రిపోర్ట్ కొట్టారండి, అది అతనికి సంబంధించిన బాధ లైవ్లో చెప్పుకుంటున్నాడు. అయితే అక్కడ నాకు ఒక విషయం అయితే అర్థమైంది. ఏమర్థమైందంటే, టీడీపీ వాళ్ళే రిపోర్ట్లు కొడుతున్నారు అనేది ఇండైరెక్ట్గా ఆయన భావాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. నేను ఇమ్మీడియట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాను, సార్ ఒకసారి నాకు కాల్ చేయండి, నా నెంబర్ అన్నీ పెట్టేసి మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇస్తాను, మీరు ఎవరినైతే ఆరోపిస్తున్నారో వాళ్ళ గురించి నేను క్లియర్గా చెప్తాను అన్నాను. ఏమంటే ఆయన కాల్ చేశాడు, పాపం గౌరవస్తుడు. ఏమంటే కాల్ చేసిన తర్వాత నేను ఆయనతో మాట్లాడా, సార్ టీడీపీ వాళ్ళు ఒకరిను ఒకరి బొచ్చులో ఎప్పుడు రాయరు,
వాళ్ళు వాళ్ళు నష్టపోతారే కానీ ఇంకొకరిని టార్గెట్ చేయటము, ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం, ఇంకొకరు కుటుంబాల జోలికి వెళ్ళటం అనేది టీడీపీ బ్లడ్లోనే లేదు. పైగా వాళ్ళు వాళ్ళ పార్టీ గురించి 24 గంటలు కష్టపడతారు. వేరే వాడు జీవితంలోకి పోయి అంత తీరికా ఉండదు, అంత మైండ్ కూడా పెట్టరు. మీరు అనవసరంగా ఇట్లా చేస్తున్నారు. మిమ్మల్ని ఇంతకు ముందు నుంచే టార్గెట్ చేస్తా ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ సైడు మీ దృష్టి మరల్చండి అని చెప్పాను నేను. సరే ఆ తర్వాత ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారని నేను కొంచెం ఆయన వీడియోస్, తర్వాత ఆయన అపోనెంట్ వీడియోస్ చూస్తే ఈ అన్వేషణ ఆయన బయటపడ్డాడు. ఈయన ఒక్కరిని కాదు, నోటుకొచ్చినట్టు అమ్మ నా బూతులు, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని బయటకు తీసుకురావటం, వాళ్ళ పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా ఒక చెట్టు కింద కూర్చొని అమ్మ నా బూతులు, ఇష్టం వచ్చిన బూతులు, ఒకరిని కాదు ఇద్దరిని కాదు చాలా మందిని తిడతా ఉంటాడు, తిట్టాడు. ఆ వీడియోలు కూడా నేను చూశాను. సరే ఓకే, ఇది ఇతని క్యారెక్టరు, ఇతను వీళ్ళెట్ట భరిస్తున్నారో ఆయన ఎట్ట సర్వైవల్ అవుతున్నాడో మనకైతే తెలియదు. ఎక్కువగా కాంట్రవర్సీని ఇష్టపడతారు అనుకుంటే ఆయన ఎంత కాంట్రవర్సీ చేసినా వేరే వాడు జీవితానికి నిప్పు పెట్టేవాడు నాకు నాకు తెలిసి ఆడు మనిషే కాదు. అలా అతను ఏంటంటే అందరినీ కాంట్రవర్సీ చేసుకుంటారు, బాగా ట్రెండింగ్లోకి వచ్చేసి హీరో అయిపోయాడు. ఆ హీరోయిజమే ఈరోజు ఒక వీడియో పెట్టాడు జింబాంబేకి వెళ్ళి. జింబాంబేకి వెళ్ళి ఆయన పెట్టిన సబ్జెక్ట్ ఎందుకు పెట్టాడో, ఏం పెట్టాడో పెట్టేశాడు. దాన్ని అమ్మటే టీడీపీ వాళ్ళు స్క్రోలింగ్ భయంకరంగా. టీడీపీ వాళ్ళ నేను బయట వాళ్ళ ఇంకొకరు అనేది పక్కన పెట్టాయి, దాంట్లో కింద చంద్రబాబు నాయుడు గారిది లోగో వేశారు. అంటే మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాల. ఈరోజు పెట్టిన వీడియో చూడండి నాన్వేషన్ గారు, నేను అలాంటి ఉద్దేశమే లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాన్ని, నేను జింబాంబే దేశంలో ఉంటే అతన్ని తొగ్గులకు కన్నాను, ఆంధ్రప్రదేశ్తో నాకేం పని, నేనేదో రావాలనుకున్నాను, మీరు రానికుండా అడ్డుకున్నారు, మీరు కడుపు కూడి తింటున్నారా గిడ్డి తింటున్నారా అని కూడా అన్నాడు. ఆయన 3 ఏళ్ళుగా ఇండియాకి రాలా, ఎందుకు రావట్లేదు అంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, ఇక్కడ వ్యక్తిగతంగా దూషించినటువంటి కేసులు ఉన్నాయి. ఏదేదో అతనికి సంబంధించి కొంత కాంట్రవర్సీ చేసి ఉన్నాడు. ఆల్రెడీ ఒక సమస్యలో ఉన్నాడు ఆయన, ఆ సమస్యలో ఉన్నాడు కాబట్టి 3 ఇయర్స్గా ఇండియాకి రాలే. ఏంటి ఆయన బయోడేటా, ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్, ఏంటి ఆయన ఏ టైప్ ఆఫ్ వీడియోలు చేస్తాడు, దాదాపుగా ఆయన వీడియోలో మొత్తం ఈరోజు వీడియోలో కూడా పెట్టాడు నేను మసాజులు చేయించుకుంటాను ఆడుకుంటాను. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆయన ఎక్కువగా అంటే అది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, నేను అట్టే ఉంటాను, నన్ను హీరోని చేయబాకండి, నన్ను అది చేయబాకండి, నా బతుకు నన్ను బతకనివ్వండి. ఆయన ఏదో మాట్లాడాడు, ఆయన ఎవరు ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమీ తెలుసుకోకుండా ఎత్తి పారినవ్వటమే. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మేము పుట్టుక తెలుగుదేశం పార్టీలోనే, సచ్చేది తెలుగుదేశం పార్టీలోనే, ఒకవేళ మేము పార్టీకి డైరెక్ట్గా లేకపోయినా పార్టీ అభిమానులవి, చంద్రబాబు నాయుడు గారి భక్తులవి. మమ్మల్ని ట్రోల్ చేస్తారు, నువ్వు నారా లోకేష్ బూట్లు నాకే కుక్కవరా అంటారు. పర్లేదు, మా నాయకుడు మాకు నిజంగా భవిష్యత్తు తరాలకి కాబోయే లీడరు, ఆయన్ని ఆయన బూట్లు నాకడానికి సిద్ధమే. ఒకరు అంటున్నారని కాదు, లోకేష్ గారు బూట్లు నాకడానికి కూడా మేము సిద్ధమే, మేము ఆయన బానిసలమే, ఆయన కుక్కలమే అన్నా కానీ పడతాం, ఇబ్బంది లేదు. ఆడవుడు దారిని పోయేవాడిని తీసుకొచ్చి మీరు హీరోని చేసేసి ఈడు మావోడే అని చూపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కుంటి బిడ్డ అయినా ఇంటి బిడ్డతో సమానం కాదు. ఆడవుడికో చేశారు, వాడు కాంట్రవర్షియల్ వీడియోలు చేయటం అనేది అతని ప్రవృత్తి. రేపటి నుంచి చెట్టు కింద కూర్చుంటాడు, వాళ్ళని తిడతాడు, వీళ్ళని తిడతాడు, టీడీపీ వాళ్ళని తిడతాడు, వైసీపీ వాళ్ళని తిడతాడు, ఆరు కూర్చొని 30 లక్షలు సంపాదిస్తాడు. అంతకు ముందు కూడా వాళ్ళ కుటుంబాలని, వీళ్ళ కుటుంబాలని తిట్టి తిట్టి 30 లక్షలు సంపాదించానని లెక్కతో సహా చూపించాడు. పుట్టి పెరిగేదే కాంట్రవర్షీలో, అతని వృత్తి ట్రావెలింగ్, ప్రవృత్తి కాంట్రవర్షీ. ఏమీ తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా చేయటం ఏమన్నా న్యాయమేనా చెప్పండి? పార్టీకి ఎంత చెడ్డ పేరు. తెల్లారి నారా లోకేష్ గారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, నాకు ఏ సంబంధం లేదు ఆడేవుడు అని చెప్పేసి. ఎవడో దారిని పోయే దానయ్యా, ఒకసారి ఆలోచించుకోండి. ఎవడో ఎవడు సందర్భాన్ని బట్టి, వాడు కడుపు మంటను బట్టి ఏదో మాట్లాడుతూ ఉంటాడు.
వాళ్ళలా తీసుకొచ్చి ఇంత చేస్తే ఆడు ఈరోజు అడిగారు కడుపు కూడు తింటున్నారా గిడి తింటున్నారా అని. దానికి ఏం సమాధానం చెప్తారో మీరు ఆలోచించుకొని, ఎవరైతే ఆయన ప్రమోట్ చేశారో మీరే సమాధానం చెప్పుకోండి. ఇంకా కూడా మేము మారం, అడివుడు కనిపించినా మావోడి అనుకుంటే ఇంకా మీ ఇష్టం. దానికి నేను చేయగలిగింది ఏం లేదు, చెప్పగలిగింది కూడా ఏం లేదు. అలా అని చెప్పి నారాయణుడికి సపోర్ట్ చేయండి అని కూడా నేను అడగం. నా బాధ్యత, నా ధర్మం పెద్ద ఆయన దైవ సమానులు, తండ్రి సమానుడు, నా లాంటి ఎంతో మంది అనాథులకు ఒక దిక్కు ఆయన ఒక అడిగాడు. నా ధర్మంగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా నా వల్ల పది ఓట్లు పడితే చాలు ఈ ఆత్మతృప్తి. వచ్చే ఎలక్షన్కి నేను బతుకుంటానో చేస్తానో నాకు తెలియదు, దానికోసమే కృషి చేస్తాం, ఆయన విమర్శిస్తాం. ఎందుకంటే తండ్రి లాంటివాడు, పెట్టేవాడు ఆయనే, ఆయనే అడుగుతాం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు లొల్లి పెట్టుకుంటాం, మాకేం సంబంధం ఆయనతోటి? ఆయనకి ఏమన్నా మేము ఓటేసామా, ఆయన పార్టీలో తిరిగామా, ఆయన ఏమన్నా సమర్థించామా? మాకు సంబంధం లేదు. మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం, లోకేష్ గారిని అడుగుతాం. అది అవకాశం దొరికినప్పుడు అవకాశాన్ని బట్టి ఇద్దరు మాట్లాడతాం. దాన్ని పట్టుకొని మీరు ఆడవాడు దాన్ని హీరోని చేస్తే ఇట్లాగే ఉంటాయి. దయచేసి ఇలాంటివి ఇంకొకసారి చేసేటప్పుడు ఆలోచించి చేస్తారని కోరుకుంటున్నాను. ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే దయచేసి క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.